పరతలో వేస్తాడనమాట. కాబట్టి కట్టము కట్టిన
వయోవృద్ధుడా, ఒకవేళ వయోవృద్ధుడైనా అతనికి నమస్కరించవచ్చును. ఎవరికి రా భగవంతుడు? ఎవరికి రేపల్ల వారిలో ఉన్నటువంటి గోపికలకు వారికి చెప్తారా గోపరాజుడు ఉండొచ్చు? మరి వర్ణల పాలు చుర్రు చుర్రులు దొరికి పెళ్లి కళ్ళనిక నీవు నమస్కరించుట గొప్ప అది కాక పుట్టిన మగరికి దేవుడు చెప్పిన మగరికి నీకు దేవుడు అనుకుంటాడా? చూడు నల్ల పిల్లవని ఇల్లు నుండి పాలు వెళ్ళి చూడు ఆడవారికి వచ్చిన కవ్వ దెబ్బలు మొఖం మీద మచ్చలు కూడా అతతో ముందు చేశాడు కదా. అది కాక చిన్నతనం నుండి ఏనాడైనా నిన్ను బలాలైనగా చూశాడా? ఒకే చెట్టు పూజించి ఒకే వస్తువులు చెల్లించాడు నాకే మహారాజా పట్టణ పకడతారా?
అయినా ఏం లెక్క తీరా కాబట్టి మన